వెల్కమ్ టు సమయం తెలుగు. దిస్ ఈజ్ విజయ్ సామ్. సమ్మర్లో చల్లటి సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్ చేస్తూ రకరకాల ఫిష్ని చూస్తే ఎట్లుంటుంది? మస్తు ఉంది కదా ఆ ఫీలింగ్. అట్లని మనం ఇప్పుడు డైరెక్ట్ పోయి సముద్రంలో దూకలేం కదా. అట్లాంటి మీకోసమే హైదరాబాద్లో అండర్ వాటర్ టన్నెల్ ఆక్వేరియం ఎక్స్పో ప్రారంభించారు. మరి ఇక్కడ 500 రకాల చేపల్ని మనకి నిర్వాహకులు పరిచయం చేస్తున్నారు. ఆ ముచ్చట్లనే తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. ఇప్పుడు ఫన్వర్డ్ ఎక్స్పో ఓనర్ గారు ఉన్నారన్నమాట. అండర్ వాటర్ ఆక్వేరియం వాటి యొక్క వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, అసలు ఈ ఎక్స్పో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంతకు ముందు సింగపూర్, మలేషియా, అట్లానే దుబాయ్ నేను చాలా కంట్రీస్ విజిట్ చేశాను. అక్కడ ఉన్నటువంటి క్రేజు మన ఇండియా నుంచే లక్షల్లో జనం, అంటే వేలల్లో కాదు లక్షల్లో జనం అక్కడికి పోయి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి ఈ టనల్స్ని అక్కడ చూసి ఎంజాయ్ చేసి వస్తున్నారు. మన దేశంలో కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రప్రథమంగా మేము మైసూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కర్ణాటకలో ఈ ఒక 2 ఇయర్స్ బ్యాక్, తర్వాత తెలంగాణలో ఇది ప్రథమం. తెలంగాణ ఫస్ట్ ఇక్కడ, అవును ఇక్కడ చేయటం. ఎందుకంటే ఇది ఈసారి మేము ఈ HMDA గ్రౌండ్ టెండర్లో మేము తీసుకోవటం ఇక్కడ, ఎందుకంటే అధిక ధర పెట్టి మేము టెండర్లో దీన్ని తీసుకున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏదైనా ఒక ఇక్కడ ఏంటంటే 6 ఇయర్స్ జే ఎగ్జిబిషన్ కూడా లేదు ఆఫ్టర్ కరోనా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్ నగర ప్రజలకు కూడా ఈ టనల్ చూపిస్తే బాగుంటుంది ఉద్దేశంతో సుమారుగా ఒక 4 నెలల పాటు శ్రమించి ఈ టనల్ని మనం వచ్చి పెట్టడం జరిగింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్తో పని, ఎందుకంటే ఈ చేపలు ఈ టనల్ కట్టడం డబ్బులు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు పెట్టేస్తారు అది వేరే విషయం. కానీ ఈ గ్లాస్ లోపల ఇంత వాటర్ని దగ్గర దగ్గర ఒక్కొక్క ట్యాంకులో సుమారుగా 40,000 లీటర్ వాటర్ ఒక్కొక్క ట్యాంకులో ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 200 అడుగులు పొడుగు, ఎందుకంటే అట్లా పెడితేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సుమారుగా 4.5 కోట్ల ఖర్చుతోటి ఈ టనల్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు చేపలన్నీ కూడా సింగపూర్, మలేషియా నుంచి నేను అక్కడి నుంచి చాలా చేపలు తీసుకున్నాను. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కేరళ ప్రాంతం నుంచి కూడా కొత్త చేపని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న గొప్ప ఏంటంటే ఈ ఓన్లీ రివర్ ఫిషెస్సే కాదు, దీంతోపాటు సీ ఫిషెస్ కూడా ఇక్కడ మనం పెట్టదు. సముద్ర చేపలు కూడా దీంట్లో ఉన్నాయి. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ టనల్ మొత్తం కూడా ఏసీ ఇన్ బిల్డప్ ఏసీలో పెట్టడం జరిగింది. అక్వేరియంస్ మాత్రం అవన్నీ కూలర్స్లో మెయింటైన్ చేస్తాం, మిగతా అంతా కూడా ఇక్కడ ఏసీలో టెంపరేచర్. ఇది దీని తర్వాత వచ్చేసి ఇంకా చెప్పాలంటే అమెజాన్ రివర్ని తీసుకొచ్చినటువంటి అరాపాయమ ఫిషెస్ కూడా ఇక్కడ మనం పెట్టాం. నేను వీటన్నింటినీ కార్ప్ అంటారు. ఈ ఫిషెస్ మీరు చూస్తున్నటువంటి ఫిషెస్ని, ఇది ఒక జాతి. దీంట్లో సుమారుగా మీకు 30-40 రకాల చేపలు ఉంటాయి దీంట్లో ఈ టనల్లో. అంటే ఏ కలర్ చూసినా ఒకటినా కూడా దాంట్లో బ్రీడ్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అది ఒకే టనల్. ఇవన్నీ కూడా షార్క్ జాతి చెందిన చేపలు. దీంట్లో 4 రకాలు వస్తాయి అన్నమాట. దీంట్లో వైట్ షార్క్ ఉంటుంది, బ్లాక్ షార్క్ ఉంటుంది, ఇది సింగపూర్ షార్క్ అనేసి ఇది ఒక రకం, ఇటు డాటెడ్ షార్క్ అనమాట. ఇది దీంట్లో 3-4 వెరైటీస్ కూడా దీంట్లో వస్తాయి మనకి. వీటి వల్ల మామూలుగా అయితే బయట ఏమన్నా డేంజరస్ ఉంటుంది, జనాలకు ప్రభావం ఉంటుందా? షార్క్లు అంటే కరస్ అట్లా ఇట్లా అంటారు కదా. చేపల వల్ల డేంజర్ ఏముంటుంది సార్? మనం పోయి వాటిని ముట్టట్లేదు కదా. ఇక్కడ కాదు, మామూలుగా బయట సముద్రాలలో వీటి స్వభావం ఎట్లా? వీటి స్వభావం అంటే ఈ అటాక్ చేసే ఫిషెస్ వేరుంటాయి సార్. షార్క్స్లో కూడా ఫ్రెండ్లీ షార్క్స్ ఉంటాయి, డిఫరెంట్ షార్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఒక జాతికి ఒక గ్రూప్గా సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి అంటే షార్క్ అంటే ప్రతి ఒక్కటి కూడా సృష్టి ధర్మం సార్. సృష్టిలో జీవై పుట్టిన తర్వాత చేప అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, దాని ఆహారం దానికి ఉంటుంది కాబట్టి అది లోపల చేపలే తిని బతుకుతుంది. దానికి సముద్రంలో పోయి చికెన్, మటన్, ఫిష్ పోయి పెట్టలే కదా సార్. అట్లా వీటికి మేము పర్ డే 30 కిలోస్ చికెన్ వాడుతూ ఉన్నాం. అదేవిధంగా కొంచెం ఒక 10 కిలోస్ దాకా ప్రాన్స్ ఇచ్చేస్తున్నాం. వీటికి చిన్న చేపలు అంటే చాలా ఇష్టంగా తింటాయి. ఎందుకంటే చిన్న చేపలు అవైలబుల్ లేకపోతే చికెన్ లేదా ప్రాన్స్లో మేము మేనేజ్ చేస్తున్నాం. అవును, ఇది హైలైట్ అంటే వీటికి ఆహారం ఎక్కువ కావాలండి. ఎందుకంటే పాప సంచరిస్తూ దొరికిందో తింటూ ఉంటాయి కాబట్టి వాటికి, మన ఈ టనల్స్లో ఉంటున్నాయి కాబట్టి వాటికి ఆహారం, ఎందుకంటే వీటి మీద మా జీవనం ఆధారపడి ఉంది కాబట్టి వీటిని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది